అభివృద్ధి కోసం అంటూ మా భూముల్లో ఎలాంటి రోడ్డు వేయవద్దంటూ అధికారులను వేడుకున్నారు మొగులపల్లి మండలం రంగాపురం రైతులు. జాతీయ రహదారి కోసం మొగులపల్లిలో జరుగుతున్నటువంటి సర్వేను రైతులు అడ్డుకున్నారు. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు త్వరలో కొత్తగా నిర్మించే నేషనల్ హైవే పనులకు చేస్తున్నటువంటి సర్వేను మొగులపల్లి మండలం రంగాపురం రైతులు అడ్డుకున్నారు. విలువైనటువంటి భూముల్లో హైవే నిర్మిస్తే మా జీవితం ఏంటని అధికారులను వారు ప్రశ్నించారు. అసలు మా పరిస్థితి ఏంటి? రోడ్ కూడా పోతుండే మాకు ఫీజు మిగిలిపోతుంది ఏమి కంప్లీట్గా పోతుంది సార్. మేము ఇవ్వడకూడదు సార్, మేము కొంత ఇవ్వకూడదు కదా. కొంత రోడ్ పోతే పోదు, రోడ్ ఇస్తే మీ అనుభవం మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఎవరైనా డబ్బులు చెప్తారు మీ అవసరం. మాకు దయచేసి ఒకటి మాకు రిక్షాలు అనేది చేస్తున్నారు. అక్కడ వాళ్ళే ఇది మా గురించి మాకు ఇల్లు కట్టి ఇల్లు కట్టి అని విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యలుంటే కలెక్టర్తో మాట్లాడాలని, సర్వేను అడ్డుకోవద్దని ఆర్డీఓ తెలిపారు. గదే 150,000 ఎంత ఎంత ఉన్నదో మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆ రేటు? ఆ రేటుకు 500 అంటారు, రిజిస్ట్రేషన్ రేటు మీద 500 అంటారు. అదే కానీ మీరు ఆర్డీఓ గారు మీరే దీన్ని సెలెక్ట్ చేసడానికి మీకే ఉన్నారు అథారిటీ మాకు ఉండేది ఉంటే తప్పకుండా నా వంతు కలెక్టర్ కాదు సార్, కలెక్టర్ కాదు. మీరు ఏది చేసినా మీతోనే అవుతుంది అని చెప్పని చెప్పి ప్రతి ఒక్కరు అంటనే ఉన్నారు. అంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను, నా పరిధిలో ఉన్నంత వరకు మాక్సిమం హెల్ప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీళ్ళ బాధలైనవి కదా సార్, 50 లక్షల భూమి ఇప్పుడు అవన్నీ మాట్లాడిన వాళ్ళందరితోటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో రేటు మంచిది ఇస్తారు అనే అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు కూడా ఒకసారి కలెక్టర్ గారిని కూడా రేపు కలిపి ఏర్పాటు చేస్తున్నా.